హరి ఓం గురుగారు, సాయిబాబా సత్యచరిత్ర ఇంకా సాయిబాబా గురించి రాసిన పుస్తకాలు చదివాను. అందులో మహిమలు ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయండి. సినిమాలు అయితే అసలు చంపేశారు, ఇంకా సీరియల్స్ కూడా తీసి ఆ మహిమల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ మహిమల్ని చూసి ఇన్ని రోజులు మాకు ఈ మహిమలు ఎందుకు తెలియలేదు, ఈ మహిమలతో మేము మా బాధలు పోగొట్టుకుంటామని తెలుగు వాళ్లే కాదు విదేశాల్లో ఉండే తెల్లవాళ్ళు కూడా పరిగెత్తుకొని వస్తున్నారు షిరిడీకి. అసలు ఈ మహిమలు నిజమేనా, ఒకసారి మీరు విశ్లేషణ చేసి చెప్పండి. గురు చరిత్రను కాపీ కొట్టి సత్యచరిత్ర రాసిన హేమాడ్ పంతే అందరికంటే ఒక పెద్ద దొంగ. వాడికి డబ్బులు ఇచ్చి రాపిచ్చారు ఆ పుస్తకం. అందులో ఉన్న మహిమలు ఒకసారి చదవండి. ఆ మహిమలు ఎప్పుడు చేశారో డే టు టైము లేవు, ఎవరికి చేశారో వాళ్ళ ఊరు పేర్లు లేవు, అన్నీ ఫిక్షనల్ క్యారెక్టర్లు. అది ఇంకొక బైబుల్ రా బాబు, అది యేసు మహిమల్ని తలదండేలాగా యేసు మహిమలన్నీ కాపీ కొట్టి రాసిన మరొక సరికొత్త బైబులే అది. ఆ మహిమల్ని విరివిగా ప్రచారం చేసి అమాయకులైన ప్రజలందరినీ మోసం చేస్తూ ఉన్నారు. నేను ఆ గ్రంథంలో నుంచి ఆ మహిమలు నిజం కాదని నిరూపిస్తా. నాకు ఒక్కొక్క మహిమ చెప్పుకుంటారా నువ్వు? మొట్టమొదటి మహిమల్ని సాయిబ్ గారు మొట్టమొదటి ఒక చెట్టు కింద ఉన్నాడంట. అక్కడ ఎవరో ఇంకొక తొరకూడది ఒక గుర్రం పోతే ఎక్కడైనా దొరకపోతే ఈ సాయిబు ఎక్కడుందో చెప్పేసాడంట. తర్వాత ఆ గుర్రం దొరికేసిందంట. తర్వాత ఒక చుట్టాలకి ఇచ్చుకున్నాడంట. చుట్టాలకి ఇచ్చుకునే దానికి భూమిలో నుంచి మంట తెప్పించాడంట. అద్భుతమైన మహిమగా సాయిబాబా సినిమాలో మొట్టమొదటి దీన్నే చూపించారు. దీని గురించి చెప్పండి. ఒరే, చుట్టాలకిచ్చుకునేదానికి మహిమ చూపించాలా? గుర్రం ఎక్కడికి పోతుందో తెలుసుకునేదానికి అది కూడా ఒక మహిమేనా? ఏ వీధిలో పట్టినా ప్రశ్నలు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కదరా. బర్రెలు పోతే అక్కడ ప్రశ్నలు చెప్తూ ఉంటారు. ఆ దిక్కులో పోతే అంటే పో అంటే పోతే దొరికేస్తుంది. ఇంకా భూమిలో ఎక్కడ నీళ్లు పడతాయో చెప్తారు. దానికి అనేక శాస్త్రాలు ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రం అంటే ఏంది, ఎప్పుడో 100 ఏళ్ల తర్వాత జరగబోయే కూడా ఇప్పుడే చెప్పేస్తూ ఉన్నారు. అవి కదా నిజమైన మహిమలంటే. గుర్రం ఎక్కడికి పోయిందో తెలుసుకోవడం పెద్ద విషయమా? ఇంకా చుట్ట ఎలిగించుకునేదానికి నిప్పు తెప్పించడం ఏంది, ఒక చిన్న అగ్గిపెట్టి కొనుక్కుంటే సరిపోలా? బ్రహ్మంగారి జీవిత చరిత్ర చదవండి. ఆయన అందరికీ నిజమైన మహిమ చూపించడానికి అందరి ముందు పోలేరమ్మ చేత చుట్టెలిగించుకునే దానికి నిప్పు తెప్పించుకున్నాడు అందరి ముందు. అది కదా మహిమ అంటే. ఎక్కడో సీక్రెట్గా ఎవరికి తెలియకుండా ఊరు పేరు లేని వాడి ముందు ప్రదర్శించిన మహిమలంటే. సరే తర్వాత చెప్పు. తర్వాత చాలా ముఖ్యమైన మహిమ గురుగారు, అన్నం వడుకుందో లేదో తెలుసుకునేదానికి చేయి పెట్టి తెడ్డు లేకుండా చేయి పెట్టి అలా కలబెట్టేస్తూ ఉంటాడు. దీన్ని మామూలు తట్టుకోలేకుండా ఏ పాటలో పడినా ఇదే సాయిబాబా గుళ్ళ మీద కూడా ఇదే అన్నం ఉడికే ఆ పెద్ద గిన్నెలో చేయి పెట్టి కలబెట్టే ఆ విగ్రహాలను కూడా పెట్టున్నారు. ఇది ఏంటి, ఎంతవరకు నిజం? ఒరే, అన్నం ఉడుకుతుందో లేదో తెలుసుకోవడం కూడా మహిమేనా? థూ, ఏమి దిగజారిపోయారా మీరు? అన్నం ఉడుకుతుందో లేదో మామూలు మనుషులు చేయి పెట్టకుండానే చూసే చెప్తారు అనుభవం ఉండేవాళ్ళు. సరే, అనుభవం లేని వాళ్ళు గెంటి లేకుండా గరిట లేకుండా పైన ఒక మెతుకు పట్టుకొని చెప్పేస్తారు చేత్తోనే. దానికి కూడా ఒక మహిమేనా? అంత మాత్రం కూడా తెలివి లేకుండా అనవసరంగా చెయ్యంతా పెట్టి దానిలో కలబెట్టి మరొకరు అందరూ తినే ఆహారాన్ని ఇలా గబ్బు గబ్బుగా కల్తీ చేయడం ఏంటి? థూ, ఏమి మహిమలు రా నాయన ఇవి. నిజంగా మహిమ అంటే దూరంగా కూర్చొనే అసలు అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలి దివ్య దృష్టి అనేది ఉంటే. ఇవన్నీ దొంగ మహిమలు కాక ఇంకేమిటి? అన్నం ఉడికిందో తెలుసుకుంటే మహిమ, చుట్ట ఎలిగించుకుంటే మహిమన చేచి. తర్వాత చెప్పు. గురువుగారు తిరగలి తిప్పి ప్లేగు వ్యాధి రాకుండా ఆపాడంట. ఇంకా ఎవరికి ప్లేగు వ్యాధి వస్తే ఆ ప్లేగు వ్యాధి ఆయన తీసుకొని తగ్గించేశాడంట. దీని గురించి చెప్పండి. తిరగలి తిప్పి ప్లేగు వ్యాధి తగ్గించడం ఏంటో తిక్కలోడ. అదంతా ఆ హేమాడ్ పంత్ గారి అభూత కల్పన అదంతా. సరే, వాడు రాసిన పుస్తకంలోనే ఏం రాశాడో తెలుసా? దాని తర్వాత తిరగలి తిప్పిన తర్వాత కూడా ఒకసారి కలరా మహమ్మారి వచ్చి అక్కడ లాక్డౌన్ పెట్టేశారంట. ఎవరు అటు ఇటు తిరగకుండా అక్కడే ఉండిపోయారంట.
మరి నిజంగానే అంత మహిమ ఉన్నాడు, మళ్ళీ ప్లేగు వ్యాధి రాకుండా ఎందుకు ఆపలేకపోయాడు? ఇవంతా పెద్ద డూపు. ఇంకా ప్లేగు వ్యాధిని ఆయన తనలోకి తీసుకొని శిష్యుని భక్తుల్ని ప్లేగు వ్యాధి రాకుండా కాపాడడం ఏమిటి? అంతా ఫ్రాడ్. ఆయనకే చిన్న జ్వరం వస్తే తగ్గించుకోలేకపోయాడు. ఒకసారి ఆయనకి చేయగలిగితే 3 నెలలు బాంబే నుంచి ఇంగ్లీష్ డాక్టర్ని పిలిచి ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. ఇంకా పక్కన ఉన్న వ్యాధులు ఆయన తీసుకొని తగ్గించుకోవడం ఏమిటి? అంతా పెద్ద డూపు ఇది. ఇంకా కళ్ళు లేని వాళ్ళకి అట చేత్తో అట్టని కళ్ళు తెప్పించాడంట. ఇంకా కాలు పోయిన వాళ్ళకి చేత్తో అట్టని కాలు తెప్పించాడంట. కుంటి వాళ్ళని బాగు చేశాడంట. దీని గురించి చెప్పండి. ఎవరికి తెప్పించాడు, ఎప్పుడు తెప్పించాడు, దానికి సాక్ష్యం ఏమిటి? ఏమీ ఉండదు, కథలు కథలుగా రాసేశాడు. వీడు రాసిన దానికంటే చందమామ కథలే బెటర్ అని అనిపిస్తూ ఉంది. వీటవి ఇవి నిజమని నిరూపించే దానికంటే కూడా చందమామ కథలు నిజమని నిరూపించడం చాలా సులభమైన విషయం. ఆ యేసు మహిమల్ని కాపీ కొట్టి రాసినట్టున్నారు. ఆ యేసు కూడా ఇట్లాగే అనేక మహిమలు చేసి వ్యాధులు తగ్గించాడని రాశారు. ఇదేదో భలే ఉంది, ఈ మహిమల ద్వారా యేసు దేవుడు అయ్యాడుగా, ఇవన్నీ కూడా అట్లాగే అదే ఫార్మాట్లో దేవుణ్ణి చేద్దామని రాసినట్టుంది. అంతేగాని అందులో అస్సలు నిజమంటూ లేదు. నిజమంటూ ఉంటే ఎప్పుడు ఎక్కడ ఏమిటి అనే డేట్లు రాసుండాలి. ఒక్కదానికి కూడా రుజువులు లేనే లేవు. సరే అదే నమ్ముదామా అనుకుంటే ఉట్టికెగలని అమ్మ ఆకాశానికి ఎగిరిందంట. తన చేతికి తగిలిన దెబ్బని నయం చేసుకోలేని వాడు పక్కవాడికి చేతులు తెప్పించాడంట, కాళ్ళు తెప్పించాడంట, కళ్ళు తెప్పించాడంట. ఇదంతా నమ్మి ఎగబడిపోతూ ఉన్నారు ఆ షిరిడి సాయిబు దగ్గరికి. ఇంకా ఒక ముఖ్యమైన మహిమ ఉందండి. ఎవరో కుమ్మరోళ్ళు వాళ్ళ కొడుకు చిన్న బిడ్డ మంటల్లో పడిపోతూ ఉంటే దూరం నుంచే ఆయన ఇక్కడ మంటల్లో చేయి పెట్టి అక్కడ మంటల్లో ఉండే బిడ్డను కాపాడాడంట. అప్పుడు ఆయన చేయి కూడా కాలిపోయిందంట. దీని గురించి ఏంటి? అక్కడ మంటల్లో బిడ్డ పడితే ఇక్కడ మంటల్లో ఈయన చేయి పెట్టి చేయి కాల్చుకోవడం ఏమిటి? విచిత్రంగా ఉంది. సరేలే, నిజంగా బిడ్డను రక్షించాడు అని మనం అనుకుందామంటే మంటలో పడకముందే చేయి పెట్టి రక్షించాలిగా. అలా చేయి పెట్టి ఉంటే సరిపోద్దిగా, మళ్ళీ ఈయన మంటలో పెట్టి చేయి కాల్చుకోవడం దేనికి? ఇదంతా మార్కెటింగ్ గిమ్మిక్ అన్నమాట. ఒక క్యారెక్టర్ని తీసుకొని ఆ క్యారెక్టర్కి మహిమలన్నీ ఉన్నాయని రాస్తే కష్టాల్లో ఉండే వాళ్ళు ఇంకా వాడు ఇది నిజమా కాదా అని ఆలోచించాడు. ప్రతి దాని మీద రాయేద్దాం అనుకుంటాడు. అట్లాగే ఈ సాయిబు మీద కూడా ఒక రాయేస్తాడు. అందరూ ఎగబడిపోతా ఉన్నారుగా బస్సులు వేసుకొని, మరి ట్రైన్లు ఎక్కి మరి మనం కూడా పోయి ఒక రాయేద్దాం అనుకుంటాడు. ఒక రాయేస్తాడు, వేసినప్పుడు అయితే సక్సెస్ అవుద్ది లేదంటే ఫెయిల్ అవుద్ది. ఆల్రెడీ ఒకవేళ సక్సెస్ అయితే అది సాయిబు మహిమ అవుద్ది, ఫెయిల్ అవ్వకపోతే ఇంకొక దేవుని ట్రై చేస్తాడు. ఇదే కదా జరుగుతా ఉండేదంతా. సరే నిజంగా రక్షించాడా అంటే ఊరుండదు, పేరుండదు, ఎప్పుడు జరిగింది ఏమిటి దానికి సాక్షులు ఉండరు. కథలు కథలుగా వాళ్ళకి తోచింది రాసేశారు. నిజంగా మహిమ ఉంటే ఆ బిడ్డని ఇక్కడే కూర్చొని అక్కడుండే బిడ్డను రక్షించిన వాడు మంటలో తన చెయ్యి కాలకుండా కాపాడుకోలేడా? అప్పుడు మంటలో కాని చెయ్యి 3 నెలలకి బాంబే నుంచి వచ్చిన ఇంగ్లీష్ వైద్యుడు రోజు చికిత్స చేస్తే కానీ తగ్గలేదు. ఇంకా ఊది ప్రసాదంతో ఆ ఊది ప్రసాదం తిని ఎంతో మంది తమ వ్యాధులు తగ్గించుకున్నారంటగా. ఆ ఊది ప్రసాదం నమ్ముకొని ఆ ఊది ప్రసాదం తిని ఎంతో మంది చచ్చిపోయారు కూడా. స్వయంగా సచరిత్ర రాస్తుంది. ఇంకా ఆయన ఇచ్చినటువంటి మోటు చిట్కా వైద్యాలు తిని ఆచరించి ఎంతోమంది హరిమన్నారు కూడా. వాళ్ళ కథలు రాయలేదు. వాళ్ళు అంతకుముందు వాడినటువంటి మందుల వల్ల, డాక్టర్ల చికిత్స వల్ల, లేదా వాళ్ళు స్వయంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం దృఢంగా ఉండడం వల్ల వాడికి ఆరోగ్యం బాగైతే అదంతా ఈ సాయిబు కంటగట్టారు. ఈ సాయిబు నమ్మి గుడ్డిగా వాళ్ళు సరైన చికిత్సలు తీసుకోకుండా చచ్చిపోతే అవన్నీ కప్పిపెట్టారు. ఇవి దీని అసలు మహిమలు. అసలు నిజంగా మహిమ ఉంటే ఊది గీది ఎందుకు? మళ్ళీ ఊది పంపించే ఆ షిరిడి సాయిబు సినిమాలో ఎవరో ఒకరికి బాగలేకపోతే అర్జెంటుగా ఊదికి ప్రసాదం కావాల్సి వస్తుంది. అర్జెంటుగా ఆయన పరిగెత్తుకొస్తాడు షిరిడి దగ్గరికి. నిజంగా మహిమ ఉంటే ఈ ఊది ప్రసాదాలు ఇవన్నీ ఎందుకండి? దూరం నుంచే కేవలం
ఆయన అనుగ్రహంతోనే నయం చేయగలడు కదా, అలా చేయలేకపోయాడు. అంటే దాన్ని అర్థం ఏమిటంటే అందరూ సిరిడికి పరిగెత్తుకొని పోవాలి. మీ ఊర్లో కూర్చొని మీరు నువ్వు ప్రార్థించుకుంటే సిరిడిలో ఉండే ఈ సిరిడి సంస్థానికి ఆడుండే గురుడి సాయిబులకి ఏమి లాభం? ఇంకా ఆయన చనిపోయి 3 రోజుల తర్వాత లేచాడంటగా ఇక్కడ ఎవరో బైబిల్ని కాపీ కొట్టినట్టు నాకు వాసన వస్తోంది. యేసు కూడా 3 రోజుల తర్వాత లేచిల్లా? సేమ్ అదే విధంగా యేసుని దేవుణ్ణి చేసినప్పుడు మనం కూడా మహిమంతో ఈ సాయిబుని దేవుణ్ణి చేద్దాం అనుకున్నారు, చేసేసారు అంతే. ఇంకా నా సమాధి దగ్గరికి వస్తే మీ బాధలు చెప్పుకుంటే అన్నిటిని తీరుస్తానన్నాడంటగా ఎంతో మంది ఆ సమాధి దగ్గరికి వెళ్ళి బాధలు చెప్పుకొని ఆ బాధలను తీర్చుకుంటున్నారు. అసలు ఆయన చెప్పింది అది కాదు, మీరు వచ్చి నా సమాధి దగ్గరికి వస్తే నా సమాధిలో ఉండే ఎముకలు మాట్లాడతాయి, ఇంకా ఈ సమాధిలో ఉండే శవం అటు ఇటు కదలద్ది ఓగద్ది అని చెప్పాడు. మీరు గుడిగట్టి పూజిస్తే ఏమి లాభం లేదు, ఈ సమాధి దగ్గరికి రావాల్సిందే అని చెప్పాడు ఆయన స్పష్టంగా. ఎందుకంటే సమాధి దగ్గరికి పోతేనేగా వాళ్ళకి సిరిడిలో ఉండే వాళ్ళకి ఆదాయం, కానీ మన వాళ్ళు ఒక అడుగు ముందుకేసి అందరూ సమాధి దగ్గరికి పోలేక ఇక్కడ లోకల్గా ఆ సాయిబు సమాధులు కట్టుకున్నారు, వాటిని దేవాలయాలను పిలుస్తూ ఉన్నారు. మరి స్వయంగా ఆ సాయిబు చచ్చే ముందు చెప్పినటువంటి ఈ మహిమలు ఎందుకు జరగడం లేదు? ఎముకలు ఇంతవరకు 100 ఏళ్ళైంది, ఎముకలు ఇంతవరకు ఎందుకు మాట్లాడడం లేదు? 100 ఏళ్ళైంది, ఆ చచ్చిన సమాధిలో శవం ఇంతవరకు ఎందుకు కదలడం లేదు? స్వయంగా మహిమాన్వితుడైన ఆ సాయిబు చెప్పిన ఈ 2 విషయాలు ఎందుకు జరగడం లేదు? అంటే ఇదంతా ఫ్రాడ్ అని ఇంకా మీకు అర్థం కాలేదా? అయితే మిమ్మల్ని ఆ సాయిబు కూడా కాపాడలేడు. హరి ఓం తత్సత్.